हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो वच्चेसी इंटरनेट स्पीड गुरिंची। जनरल गा इंटरनेट स्पीड गा रावाली अंटे डीएनएस अड्रस नी चेंज चेस्तू उंटारु कदा। अयिते एलांटि डीएनएस अड्रस नी यूज चेस्ते मन नेट अनेदि इंका स्पीड गा वस्तुंदो तेलुसुकोवाली अंटे वीडियो चूसेयंडि। फस्ट सिस्टम लो ब्रौजर नी ओपन चेसी डीएनएस जंपर अनि सर्च चेयंडि। వచ్చిన రిజల్ట్లో ఫస్ట్ లింక్ని ఓపెన్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి। సాఫ్ట్వేర్ అంతా డౌన్లోడ్ అయిన తర్వాత ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అప్లికేషన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేయండి। నెక్స్ట్ సెలెక్ట్ నెట్వర్క్ అడాప్టర్ దగ్గర మీరు వైఫై వాడుతుంటే వైఫై అడాప్టర్ని, లేదంటే కేబుల్ ద్వారా యూజ్ చేస్తుంటే పీసీ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి। మేమైతే ఇక్కడ వైఫై యూజ్ చేస్తున్నాం, సో వైఫై అడాప్టర్ని సెలెక్ట్ చేసాం వీడియోలో। నెక్స్ట్ ఫాస్టెస్ట్ డిఎన్ఎస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ డిఎన్ఎస్ టెస్ట్ని క్లిక్ చేయండి। వీడియోలో చూడండి, డిఎన్ఎస్ టెస్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది। ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏ డిఎన్ఎస్ యూజ్ చేస్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందో అది ఫస్ట్లో హైలైట్ అవుతుంది। నెక్స్ట్ అప్లై డిఎన్ఎస్ సర్వర్ని క్లిక్ చేస్తే ఆ డిఎన్ఎస్ మన నెట్వర్క్కి కాన్ఫిగర్ అవుతుంది। చూడండి, మా నెట్వర్క్ ప్రాపర్టీస్ని మేము చెక్ చేస్తే డిఎన్ఎస్ సర్వర్ సక్సెస్ఫుల్గా చేంజ్ అయింది। వీడియోలో కనుక చూస్తే డిఎన్ఎస్ సర్వర్ని చేంజ్ చేసిన తర్వాత చేయకముందు స్పీడ్ ఎలాగ ఉన్నది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు।